ఇప్పుడు ఆయన చెప్పింది కూడా వితౌట్ డాక్యుమెంట్స్ లేకుండా ఇవన్నీ కూడా చెక్ చేయడం ఐ థింక్ కరెక్ట్ కాదు. 91A ఎక్కడో యూటిలైజ్ చేసే విధానంలో ఎక్కడో ఒక దగ్గర ప్రాబ్లం అవుతుంది అనేది కూడా అడ్డదారి తొక్కుతుంది అనేది కూడా ఆయన చెప్తున్నారు. సో ఆయన అడగాలనుకుంది అదే. సో అది కరెక్ట్ అనుకుంటా ఐ థింక్. ఇంకొకటి విజయలక్ష్మి గారు, యాక్చువల్లీ ఆ చెక్ చేసేటప్పుడు ఫోన్ చెక్ చేసేటప్పుడు మినిమం ఆ స్టేట్ గవర్నమెంట్ లేదా స్టేట్ హోమ్ సెక్ సంబంధించినటువంటి పర్మిషన్ మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి కదా. ఉండాలి కానీ ఉన్నాయండి ఇప్పటికీ. ఇప్పుడు మన పోలీస్ స్టేషన్స్ తీసుకుంటే చాలా పోలీస్ స్టేషన్స్ లో ఇక్కడ మన మొట్టమొదట ఫోన్ ని తీసుకోవడం దాని దగ్గర నుంచి మొదలు పెడతాం. ఫోన్ లో ఉన్న డేటాని ఒక డాక్యుమెంట్ గా పరిగణించడం అనేది దీంట్లో ప్రధానమైన అంశం. అయితే ఫోన్ లో ఉన్న డేటాని మనం తీసుకోవాలంటే సర్వీస్ ప్రొవైడర్ కూడా దాంట్లోకి ఇన్వాల్వ్ అవుతాడు. మనం ఇవాళ టెక్నాలజికల్ రెవల్యూషన్ లాంటిది వచ్చింది కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఫోన్ ఉపయోగించుకుంటున్నారు. అయితే ఫోన్ ఉపయోగించుకుంటున్నప్పుడు డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఎన్క్రిప్ట్ చేసుకోవడానికి కావలసిన ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ కానీ మన పోలీస్ స్టేషన్లలో అన్ని పోలీస్ స్టేషన్లలో లేదు. అంటే ఇక్కడ మనం పోలీసుల వైపు నుంచి చూస్తున్నాము, అది సరైందని నేను చెప్పడం లేదు, అది కూడా కొంచెం గుర్తుపెట్టుకుందాము. అయితే ఇక్కడ ఎప్పుడైతే లేదో అనుమానాస్పదంగా ఉంటే కనుక దాన్ని తనిఖీ చేయడానికి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పోలీసులకి కొన్ని అధికారాలు ఇస్తుంది. మనం ఇందాక చెప్పుకున్న 91 నుంచి 100 వరకు ఉన్న అధికారాలు అవి ఆర్బిటరీగా ఉండేవి కావు. ఇవి ఆఫీసర్ ఆర్డర్ తో కానీ లేదా మ్యాజిస్ట్రేట్ ఆర్డర్ తో కానీ మాత్రమే అవుతాయి, ఉత్తిగా కావు. మీరు 19వ శతాబ్దం నాటి సిఆర్పిసి కానివ్వండి, ఇప్పటి వరకు మనం ఉపయోగించుకుంటున్నాం దాన్ని, అట్లాగే ఇప్పుడున్న సర్వేలెన్స్ లాస్ కానీ దాన్ని ఖచ్చితంగా చెప్తాయి. ఎవరంటే వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడానికి ఎవరికి కూడా ఏ రకమైన అధికారం లేదు. ఒకవేళ అనుమానాస్పదంగా ఉంటే ఇవాళ మనకు డాక్యుమెంట్లు ఇన్ రైటింగ్ లేకుండా ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ అన్నమాట ఎందుకు ఉపయోగిస్తున్నారు అంటే డాక్యుమెంట్ అన్నమాట సిఆర్పిస్ లో ఉంది. ఇవాళ డాక్యుమెంటేషన్ అంతా కూడా మనకు డేటాగా కన్వర్ట్ అయిపోయి ఎన్క్రిప్ట్ అయిపోయి క్రిప్ట్ అయిపోయి మనకు ఫోన్లలో ఉంటుంది. సో దీన్ని చూడడం కోసం పోలీసులు ఫోన్ తీసుకుంటున్నారు. కానీ దానికి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనకు సైబర్ లాస్ లో కనపడతాయి. అట్లాగే సర్వీస్ ప్రొవైడర్స్ కూడా దాన్ని ఎవరంటే వాళ్ళు చూడడానికి వీలు లేకుండా సెక్యూరిటీని ఫోన్ లో ఏర్పాటు చేయాలండి. మనం ఇందాకనే అనుకున్నాం ఐఫోన్ లాంటి కంపెనీలు ఇట్లాంటి సెక్యూరిటీని ఇస్తాయి, కానీ మనం చాలా మందికి ఫోన్ అందుబాటులోకి రావాలి అని అన్నప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లని మన దేశంలో చాలా మంది ఉపయోగించుకుంటాం. ఈ ఎన్క్రిప్షన్ కి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో, సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం ఎవరైనా సరే త్వరగా హ్యాక్ చేయడానికి వీలుగా ఉంటాయి. ఇక్కడ మానవ నైజం అని అనను, కానీ పోలీసులు వాళ్ళ వాళ్ళ విధిని నిర్వర్తించడంలో ఫోన్ ని గబుక్కని తీసేయడం జరుగుతుంది. ఇది సరైంది కాదు. నేను పర్సనల్ గా అనుకున్నది కానివ్వండి, అందరూ అనుకునేది కానివ్వండి, కొన్ని ప్రత్యేకమైన నిబంధనలని మనం ఇప్పుడు ప్రత్యేకంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గా మనకు చాలా కేసులలో చెప్పింది, ఒక వ్యక్తి ఎవరి ప్రమేయం లేకుండా జోక్యం లేకుండా భయం లేకుండా తాను తన కుటుంబం సుఖంగా జీవించడం అనే దాన్ని ప్రైవసీ అని నిర్వచించింది. ఇది ఆర్టికల్ 21 లో మెన్షన్ చేయకపోయినా కూడా దాంట్లో అనుబంధంగా రైట్ టు లైఫ్ అంటే ఎవరి జోక్యాలు అనవసరంగా లేకుండా జీవించడం అని చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇవాళ వచ్చిన మన లాస్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ ఒక కేసు మనం పెట్టుకున్నామండి, ఒక బ్యాంకులో ఉన్న డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా అంటే సిస్టమ్ లోకి తీసుకెళ్ళిన అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా పోలీసులు తీసుకురాగారు. మన దేశంలోనే జరిగింది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చింది కోర్టు ముందరికి, అవన్నీ కూడా ప్రైవేట్ డాక్యుమెంట్స్, ఒక వ్యక్తికి సంబంధించిన అంశాలు అన్ని, మరి ఈ ప్రైవేట్ డాక్యుమెంట్స్ అన్నింటిని పోలీసులు తీసుకోవచ్చా తీసుకోకూడదా, రెండు రకాల అభిప్రాయాలు ఈ కేసులో మనకు కనపడతాయి. సిమిలర్ కేసు మనకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వచ్చింది, దాంట్లో తీసుకోకూడదు అనేది మైనారిటీ ఒపీనియన్, దాన్ని మన దేశం వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలు గుర్తుపెట్టుకోవాలి. సర్వేలెన్స్ గురించి చెప్పినప్పుడు డేటా ఎక్కడ, ఉదాహరణకు మనకందరికి జిపిఎస్ గురించి తెలుసు. ఇప్పుడు ఫోన్ ని తీసుకుంటే ఒక వ్యక్తి ఒక ప్రదేశంలో ఎప్పుడున్నాడు అని తెలియచేసే కొన్ని అంశాలు మనకు దాన్ని ఓపెన్ చేస్తే తెలుస్తాయి. ఇది పోలీసుల ఇన్వెస్టిగేషన్ కి చాలా ప్రధానమైన అంశం కావచ్చు.
ఎందుకు ఈ మాట అంటున్నానంటే మనకు రైతు ప్రైవసీ లాంటివి ఎన్ని ఉన్నా కూడా ఎన్ని హక్కులు ఉన్నా కూడా మన ప్రభుత్వానికి సంబంధించిన లేదా చట్టపరమైన ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో ఒక పౌరుడిగా దానికి మనం అనుకూలంగా సహకరించాల్సిన బాధ్యత కూడా మనపైన ఉంది. ఈ బాధ్యత దృష్ట్యా చూస్తే మనం మన ఫోన్లను ఉపయోగించే తీరులో అంటే ఒక వ్యక్తిగతంగా మనం ఫోన్లను ఉపయోగించే తీరులో మార్పులు రావాలి. ఇక పోలీసుల విషయాలకు వస్తే కనుక ఇప్పటి వరకు సాఫ్ట్వేర్లు ఉన్నాయి, తర్వాత టెక్నాలజీని కూడా బాగా డెవలప్ చేసుకున్నారు, కానీ దీంట్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి అవసరం ఉండేది కాదు. దాన్ని కేటగిరీస్ చేయడం అనేది చాలా స్పష్టంగా జరగాలి. అట్లాగే సర్వేలెన్స్ అనేది దేని దేనికి మాత్రమే వర్తిస్తుంది, ఇది కూడా ఖచ్చితమైన రెగ్యులేషన్స్ మనకు కావాలి. అవి డైరెక్షన్స్ రూపంలో కానివ్వండి లేదా ఆర్డర్స్ రూపంలో కానివ్వండి, ఇవి మనకు ప్రధానంగా ఉండాలి. ఇవి లేకపోతే ప్రజలు మా ఫోన్ లాగేసుకున్నారని బాధపడతారు, పోలీసులు మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వమంటే వీళ్ళు ఇలా చేశారు కదా అని ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దానికి మరి మనం అంటే ముఖ్యంగా టెక్నాలజీ ఇవాళ చాలా ఎక్కువైంది కాబట్టి గతంలో ఉన్నట్లాంటి అంశాలు ఇవాళ పనికి రావండి. సిఆర్పిస్ లో చెప్పిన కొన్ని అంశాలు ఇవాళ కాలదోషం పట్టాయి, మనం మళ్ళా కొత్తగా అమెండ్మెంట్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనం అందరం కూడా మొత్తం సివిల్ సొసైటీ, జ్యుడిషియరీ, అడ్వకేట్లు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైన అంశంగా తీసుకుని చేస్తే కానీ ఈ సమస్యకు పరిష్కారం ఉండదు. అప్పటి వరకు కూడా ఇరువురు కూడా సమాంతరంగా వెళ్తారు, పోలీసులు ప్రజలు సమాంతరంగా వెళ్తారు, వీళ్ళది కరెక్టే వాళ్ళది కరెక్టే, ఎవరిది మనం ఏమి అనలేం. స్పష్టమైన రూల్స్ లేకపోతే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ లేకపోతే న్యూజిలాండ్ కానీ యూకే కానీ చాలా స్పష్టమైన నియమ నిబంధనలను చేసుకున్నాయండి. ఉదాహరణకి జిపిఎస్ చూడాలంటే ఎట్లా చూడాలి, డేటాని ఎంత మేరకు ఏ రకంగా మనం సేకరించుకోవాలి, అంత డేటాని సేకరించుకోవడానికి అక్కడ వీలు కాదు, సాఫ్ట్వేర్స్ డెవలప్ చేసుకున్నారు. ఇట్లాంటి అంశాలను మన దేశంలో కూడా మనం తయారు చేసుకోవాలనుకుంటాను. తీసుకున్నాక మురళి గారు మీ దగ్గరికి వస్తా. వెంకట్ గారు ఉన్నారు ఫ్రమ్ విజయవాడ. వెంకట్ గారు నమస్తే. సార్ వెంకట్, హైదరాబాద్ నుంచి సార్ నేను. సార్ చెప్పండి. ప్యానెల్ లో ఉన్న ఇద్దరికి కూడా నమస్కారం. చెప్పండి సార్, ఇప్పుడు సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఈ గంజాయి సమస్య కానీ లేదంటే కొంతవరకు సొసైటీని నాశనం చేసే కొన్ని చెడు వ్యసనాల విషయంలో కొంత వ్యక్తిగత స్వేచ్ఛని పోలీసులు కొంత ఎక్కడో కొంత వ్యక్తిగత స్వేచ్ఛ దెబ్బతింటుంది సార్, తప్పదు. ఎందుకంటే అది టోటల్ సొసైటీనే డిస్ట్రాయ్ చేసే ఇది కదా గంజాయి అనేది. ఇప్పుడు మీరు విజువల్ లో చూపిస్తున్నారు, ఆ పరుపులు చెక్ చేస్తున్నారు. ఎందుకు చెక్ చేస్తారు అంటే పరుపులలో దాస్తున్నారు అను కొన్ని కొన్ని కేసులు అట్లా బయటపడ్డాయి కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు తప్ప, ఒకవేళ అక్కడ ఏం లేదండి, సింపుల్ గా సారీ చెప్తారు వెళ్ళిపోతారు. ఇది యాజ్ పర్ లా ఇన్వెస్టిగేట్ చేయాలంటే పోలీసులకు కూడా సాధ్యమేనాదండి. ఎందుకంటే టెక్నాలజీ ద్వారా క్రైమ్ కూడా కొత్త పుంతలు దొక్కుతుంది, క్రిమినల్స్ కూడా కొత్త కొత్త టెక్నిక్స్ ద్వారా ఈ సొసైటీని ఇట్లా నాశనం చేస్తున్నప్పుడు కేవలం ఆ వ్యక్తి స్వేచ్ఛ ఏదో ఆర్టికల్ 21 అక్కడనే బౌండ్ అయి ఉంటాయి. ఇవన్నీ ఇన్వెస్టిగేయడం చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డిస్కషన్ లో మీరు అప్పీల్ చేయాలి, అసలు గంజాయి వాడకూడదు అని సొసైటీలో ఎందుకు అవేర్నెస్ రావట్లేదు. స్వీయ నియంత్రణ అనుకోండి, ఏదైనా సొసైటీ కూడా సోయి ఉండాలి కదా. 75 సంవత్సరం తర్వాత మనం రోడ్డు ట్రాఫిక్ రూల్స్ కఠినంగా పాటించాలి, ఆపోజిట్ లో రాకూడదు, గంజాయి తాగకూడదు, అతిగా తాగకూడదు, ఇట్లాంటి అవేర్నెస్ ఇంకా సొసైటీ ఎదగకపోవడం ఇది కూడా కరెక్ట్ కాదు కదా. అంతే తప్ప ఈ వ్యక్తిగత స్వేచ్ఛ దగ్గర మనం బౌండ్ అయి ఉండకూడదండి. ఒకసారి పెద్ద పెద్ద క్రైమ్స్ ని కొన్ని కొన్ని జరుగుతుంటాయి తప్పదు. అంతే తప్ప ఏదో ఒకటి ఒకటి రెండు స్ట్రెయిన్ ఇన్సిడెంట్స్ ఉంటాయి ఎక్కడో. ఇప్పుడు పెద్దలు మురళిగారు అన్న ఎక్కడో ఢిల్లీలో గంజా అని టైప్ చేస్తే పట్టుకున్నా, గంజా అనేది ఎందుకు టైప్ చేయాలి మనం వాట్సాప్ లో, ఏం అవసరం? అది మన సోషల్ రెస్పాన్స్, మనం కూడా సివిక్ సొసైటీలో మనం కూడా కొంత పాటించాలి కదా. అంతే తప్ప ఏదో ఒకటి రెండు ఏదో ఒకరిద్దరు యాక్టివిస్ట్ లో ఒకటి రెండు ఎన్నో ట్వీట్లు గీట్లు ఏదో జరుగుతుంటాయి. మామూలుగా భారీ స్థాయిలో ఏం జరగదండి అట్లా. వాళ్ళ పోలీసులను వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని చేయనిద్దాం. ఒకసారి వయలేట్ అయినా తప్పలేదు, సొసైటీకి మంచి జరిగితే తప్పలేదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ప్రసాద్ గారు ఉన్నారు ఫ్రమ్ సంగారెడ్డి. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం సార్, పెద్దలకు నమస్కారం సార్. చెప్పండి. ఏమి సార్, ఏదైనా అయినప్పుడు మళ్ళా స్ట్రిక్ట్ చేస్తారు, కొంత రోజులుగానే వదిలిపెడతారు సార్. అట్లా అయితే సార్ ఏది స్ట్రిక్ట్ చేస్తే మొత్తం స్ట్రిక్ట్ చేయాలి సార్, లూజ్ చేస్తే లూజ్ చేసేయాలి, అట్లయితేనే బాగుపడుతుంది సార్. మీరు ఏమన్నా అనుకోండి, ఎట్లా స్ట్రిక్ట్ చేస్తే స్ట్రిక్ట్ చేయాలి సార్. అట్లా ఏదైనా అయిందనుకో, ఇష్యూ అయినప్పుడు చేస్తారు, తర్వాత వదిలిపెట్టేస్తుంటారు సార్. అసలు నేను వదిలిపెడతారు, మామూలు పట్టుకుంటారు సార్. నా ఉద్దేశం మన దగ్గర అదే అవుతున్నా సార్ ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ అండి.